डॉक्टर दुर्गा कल्याणी चीफ डर्मेटोलॉजिस्ट केह स्किन एंड हेयर क्लिनिक हैदराबाद मन मोल्स गुरिंची मात्लाडुकुंदाम मोल्स अंटे नार्मल लांग्वेज लो मनं पुट्टुमच्चलु अंटामु ई पुट्टुमच्चलु अनेवि बर्त अप्पुडे काकुंडा बर्त मोल्स ए काकुंडा మనకి ఎడల్ట్స్గా ఉన్నప్పుడు లేదంటే 7-8 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎనీ ఏజ్ ఏజ్ గ్రూప్లో అయినా ఈ పుట్టుమచ్చలు అనేవి చూస్తూ ఉంటాం. సో ఇవి రావడానికి రీజన్స్ ఏంటి, ఎక్కువగా వస్తే ఏం చేయాలి, ప్రివెంట్ ఎలా చేసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో మోల్స్ మెయిన్గా మనకి ఎందుకు వస్తాయంటే మనలో ఉన్న మెలనిన్ కంటెంట్ అనేది మన స్కిన్ కలర్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి మోల్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మనలో ఉన్న స్టెమ్ సెల్స్ మన స్కిన్ని బ్రౌన్ కలర్లో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ స్టెమ్ సెల్స్ మెలనిన్ కాకుండా నీవో మెలనోసైట్స్ అనే వాటిల్ని ప్రొడ్యూస్ చేసి మోల్స్ రావడానికి రీజన్ అవుతుంది. సో ఈ మోల్స్ అనేవి ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ రావచ్చు అండ్ ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు. సో మోల్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చూస్తూ ఉంటాం. కొంతమందికి ప్లెయిన్గా ఉంటాయి మోల్స్ బట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అవేంటి అంటే ఎపిడర్మల్ నీవై అంటాం. ఎందుకంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ నుంచి అవి వస్తూ ఉంటాయి. కొంతమందికి కొంచెం థిక్గా మోల్ అనేది ఉంటుంది, సో దాన్ని జంక్షనల్ నీవస్ అంటాం. అలా కాకుండా చాలా థిక్గా ఉండి దాని నుంచి హెయిర్ కూడా ఉంటే కనుక ఇంట్రాడర్మల్ నీవస్ అంటాం, లేదంటే డర్మల్ నీవస్ అంటాం. సో మనకి స్కిన్లో ఉన్న లేయర్స్లో ఏ లేయర్ నుంచి ఇవి ఆరిజిన్ అవుతున్నాయో దాన్ని బట్టి మనకి స్కిన్ పైన ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ మోల్స్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో వన్స్ మోల్ వచ్చింది అంటే దానికి ఎలాంటి టాపికల్ ట్రీట్మెంట్స్ కూడా పనిచేయవు. మోల్స్ వన్స్ వచ్చాయి అంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ లేజర్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా మనం ఎక్కువ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఉన్న రూట్ ఏంటి అంటే సన్స్క్రీన్ అప్లికేషన్. సో ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళలో ఎస్పెషలీ డార్క్ స్కిన్ ఇండివిజువల్స్లో ఆల్రెడీ మెలనిన్ ఎక్కువ ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ వల్ల ఇంకా మెలనిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనకు అప్పుడు మోల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ సన్స్క్రీన్ అనేది యూస్ చేయాలి. అంటే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్స్క్రీన్ యూస్ చేయాలి, డార్క్ స్కిన్ ఉంటే ఎలాంటి సన్స్క్రీన్ యూస్ చేయాలి, ఆయిలీగా లేకుండా ఎలాంటి సన్స్క్రీన్స్ యూస్ చేయాలనేది మనం సపరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ వన్స్ ఈ సన్స్క్రీన్ అప్లై చేసుకుంటే మనకి అప్లై చేసుకుంటూ ఉంటే నంబర్ ఆఫ్ మోల్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఆల్రెడీ వచ్చిన మోల్స్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాము అంటే దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ, ఫ్రాక్షనల్ CO2 లేజర్ అండ్ పంచ్ బయాప్సీ, ఈ 3 ప్రాసెస్ ద్వారా మనం ఎక్సిషన్ చేసుకోవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ కానీ ఫ్రాక్షనల్ CO2 కానీ మనం చేసుకున్న తర్వాత మోల్ ఇట్స్ అ 5 మినిట్స్ ప్రొసీజర్ అంతే, మోల్ అనేది వెళ్ళిపోతుంది. ఎవరికైతే చాలా థిక్గా ఉంటాయో మోల్స్ వాళ్ళల్లో మాత్రం ఒక బ్రౌన్ స్పాట్ అనేది ఉంటుంది, అది గ్రాడ్యువల్గా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా చాలా పెద్ద మోల్స్ ఉన్నాయి ఇంకా లేజర్తో కూడా అవ్వట్లేదు అంటే మనం పంచ్ బయాప్సీ ద్వారా చిన్న ఎక్సిషన్ చేసి అంటే రిమూవల్ చేసి దానికి ఒక సూచర్ అనేది వేసుకోవచ్చు. సూచర్ లేకుండా కూడా హీల్ అవుతాయి. సో ఈ రకంగా మోల్స్ వచ్చినప్పుడు మనం ఒంటి నిండా స్ప్రెడ్ అవ్వకుండా దానికి ఫస్ట్ సన్స్క్రీన్ అప్లికేషన్, ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఈ మోల్స్ ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకొని సన్స్క్రీన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. అండ్ వచ్చిన వాటిని ఈ రకంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది ఇలా మోల్స్ వచ్చినప్పుడు ఇదేమన్నా క్యాన్సరస్ కండిషనా అని. చాలా స్కిన్ కార్సినోమాస్ అనేవి మనకు చూడడానికి మోల్స్ లాగానే ఉంటాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మోల్ రాగానే క్యాన్సరస్ కండిషన్ అనుకుంటూ ఉంటారు. బట్ మనకు ఒక మోల్ క్యాన్సర్ లాగా మనకు ఎలా తెలుస్తుంది అంటే ఏదైతే సడన్ గ్రోత్ చాలా చిన్నగా ఉన్న మోల్ పెద్దగా అయిపోతుందో షార్ట్ డ్యూరేషన్లో అండ్ ఇర్రెగ్యులర్ గ్రోత్ ఉంటుంది అండ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఆ మోల్ నుంచి, ఇవి కొన్ని మనకి క్యాన్సర్ కండిషన్ అని చెప్పడానికి సూచనలు అన్నమాట. ఇలా ఉంటే మనం డెఫినెట్గా ఇమ్మీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని రూల్అవుట్ చేసుకోవాలి. బయోప్సీ తీసి వాళ్ళు పంపించడం జరుగుతుంది, అప్పుడు ఇది మోలా లేదంటే క్యాన్సర్ అనేది తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండియన్ స్కిన్స్లో ఈ కార్సినోమా అనేది చాలా రేర్ స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఫారినర్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా
మోల్స్ పెద్ద సైజులో వస్తే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది రూల్ అవుట్ చేసుకోండి. సో ఈ రకంగా మోల్స్ వస్తే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పాం కాబట్టి మీకు మోల్ ఉంటే వెంటనే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి రిమూవల్ చేసుకోండి.